మూత్రంలో రక్తం కనిపించగానే మనసు మూలల్లో ఎక్కడో ఏదో అనుమానం మొదలవుతుంది. అదేమైనా క్యాన్సర్ సంకేతమా అన్న సంశయం మొదలవుతుంది. నిజానికి మూత్రంలో రక్తం రావడం, అది కూడా ఏమాత్రం నొప్పి లేకుండా రావడాన్ని కాస్త అనుమానించాల్సిందే అంటారు డాక్టర్లు. నొప్పి లేకుండా మూత్రంలో రక్తం కనిపించడం అనేది చాలా సందర్భాల్లో మూత్రాశయంలో క్యాన్సర్ లక్షణంగా ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా పరిణమించే మూత్రాశయ క్యాన్సర్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మూత్రంలో రక్తం రావటం ప్రమాదమా? డాక్టర్ గారు, నా వయసు 65 సంవత్సరాలండి. నేను రాత్రి పడుకున్నప్పుడు 2 గంటలకు లేచి మూత్రం పోసానండి. మొత్తం ఎర్రగా వచ్చిందండి. చాలా భయపడిపోయాను. దాని తర్వాత చాలా నీళ్లు తాగాను. పొద్దునకంతా అది కొంచెం పింకిష్ అయింది. ఈ మధ్యాహ్నానికంతా ఈరోజు మధ్యాహ్నానికంతా మొత్తం తగ్గిపోయిందండి. మరి ఇది ఏమన్నా ప్రాబ్లమా అండి? ఇలా రావచ్చా రాకూడదా అని చాలామంది వస్తూ ఉంటారండి. ఇదే విధంగా ఒక నెల ముందు వచ్చిందని, దానంతగా అదే తగ్గిపోయిందని, లేకపోతే ఇన్ఫెక్షన్ తీసుకుని అని చెప్పి మందులు తీసుకుంటే తగ్గిపోయిందని చాలామంది వస్తూ ఉంటారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలండి, ఎప్పుడూ కానీ పెయిన్లెస్ హెమచ్యూరియా అంటే మూత్రంలో రక్తం రావడం వితౌట్ ఎనీ పెయిన్, అంటే నొప్పి అనేది లేకుండా మూత్రంలో రక్తం రావడం అనేది జరగకూడదు. ఇది మంచిది కాదు. మూత్రంలో రక్తం వచ్చినప్పుడు ఏదో ఒక ప్రాబ్లం లేకుండా ఉండే అవకాశం తక్కువ. సో ఏదో ఒక ప్రాబ్లం ఉంటేనే మూత్రంలో రక్తం రావడం జరుగుతుంది. మూత్రాశయంలో కనిపించే కణితులన్నీ క్యాన్సర్లేనా? వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్స్, అంటే మామూలుగా వచ్చే కారణాలు ఒకటి ఏంటంటే ఈ యూరినరీ బ్లాడర్లో ట్యూమర్. వీరికి అదే జరిగింది. ఆ పేషెంట్కి మనం అల్ట్రాసౌండ్ చేయించడం జరిగింది. బ్లాడర్లో, అంటే యూరినరీ బ్లాడర్లో, కిడ్నీ నుంచి మూత్రం వచ్చి ఎక్కడైతే మనం స్టోర్ అవుతుందో ఆ భాగంలో, ఆ మూత్రాశయం లోపల ఒక చిన్న ట్యూమర్ వెళ్ళడం అనేది జరుగుతుంది. దాన్ని బ్లాడర్ ట్యూమర్ అంటారు. మళ్ళీ దాని తర్వాత ఒక కంగారు, మరి ఇది ట్యూమర్ అనేది క్యాన్సర్ కావచ్చా అండి, క్యాన్సర్ అయినా కాకుండా మామూలు ట్యూమర్లు కూడా ఉంటాయా అని చెప్పి నెక్స్ట్ క్వశ్చన్ వస్తూ ఉంటుంది. ఎప్పుడు కానివ్వండి, మూత్రాశయంలో ఉన్న ట్యూమర్సు 95% క్యాన్సర్ల కిందనే పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. చాలా తక్కువ పార్లలో మేము ఒక 5% వాళ్ళలో క్యాన్సర్ కాని ట్యూమర్లో చూడడం జరుగుతూ ఉంటుంది. కానీ ఎనీ ట్యూమర్, అంటే మూత్రాశయంలో ఒక ట్యూమర్, ఒక గడ్డలాగా కణితిలాగా కనపడింది అన్న పక్షంలో, ఈ స్కానింగ్లో కానీ సిటీ స్కాన్లో కానీ కనపడిన పక్షంలో దాన్ని అది క్యాన్సర్ కిందనే పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. ఈ క్యాన్సర్లు అనేటివి మూత్రాశయంలో ఉన్న క్యాన్సర్లు చాలా విచిత్రంగా ఉంటాయండి. చాలా లో గ్రేడ్ క్యాన్సర్ అంటే ఏమీ పెద్ద నష్టం చేయవు. హై గ్రేడ్ క్యాన్సర్స్ అంటే చాలా చాలా భయంకరమైన జబ్బులుగా కూడా పరిగణించవచ్చు. మూత్రంలో రక్తం వస్తున్నప్పుడు ఎలాంటి పరీక్షలు చేస్తారు? సో చాలామందిలో మేమేం చేస్తాము అంటే అది ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకునేదానికి ఒక్కోసారి స్కానింగ్లో చాలా బాగా కనబడిపోతుంది సమా. అలా కాకుండా స్కానింగ్లో కిడ్నీల్లో ఎక్కడ ఏమీ కనపట్టడం లేదు అన్న పక్షంలో నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ ఏమిటి అంటే సిస్టాస్కోపీ, అంటే ఆ మూత్రాశయంలోకి ఎండోస్కోప్ పెట్టి మనం చూడడం అనమాట. గొంతులోంచి గొట్టం వేసి ఎలా అయితే అల్సర్ ఉందని చూస్తామో అలానే ఈ మూత్రాశయంలోకి చూడడం అనేది జరుగుతుంది. వీటితో ఆ గడ్డ ఎక్కడుంది, ఎంత పెద్దది, ఏ భాగంలో ఉంది మూత్రాశయంలో అనేది నిర్ధారణ అవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు అల్ట్రాసౌండ్ కానీ సిటీ స్కాన్ కానీ ఈ సిస్టోస్కోపీ అనే పరీక్షల ద్వారా అది ఉందా లేదా అనేది కన్ఫర్మ్ అయిపోవడం జరుగుతుంది. మూత్రంలో కణితి ఉన్నప్పుడు సర్జరీ తప్పనిసరా? ఈ బ్లాడర్లో ట్యూమర్ ఉంది అన్న పక్షంలో అందరికీ ఒక ఆపరేషన్ అనేది అవసరం పడుతుంది. దాన్ని TUR బ్లాడర్ ట్యూమర్ అంటాం. అంటే మూత్రం వచ్చే నాళంలో ఉంచే ఎండోస్కోప్ పాస్ చేసి ఆ బ్లాడర్ ఏదైతే మూత్రాశయంలో ఏదైతే కడుతుందో అది కంప్లీట్గా తీసేయడం అనేది జరుగుతుంది. ఎప్పటి వరకు లోపల ఒక చిన్న లోపల వరకు, అంటే ఆ మూత్రాశయం గోడలోని కూడా కొంచెం తీసేయడం అనేది జరుగుతుంది. మూత్రాశయాన్ని పూర్తిగా తొలగించాల్సిన అవసరం ఉంటుందా? సపోజ్ లో గ్రేడ్ లో స్టేజ్, అంటే పైపైనే ఉంది, లో గ్రేడ్, అంత భయంకరమైన క్యాన్సర్ కాదు అన్న పక్షంలో ఈ ఎండోస్కోప్ ద్వారా మనం తీసేస్తేనే అది ట్రీట్మెంట్ అయిపోయినట్టు లెక్క. అంతకన్నా మనం ఎక్స్ట్రాగా చేయాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని క్యాన్సర్లు ఉంటాయి, ఇది లోపల చొచ్చుకొని పోయి ఉంటాయి, ఒక్కొక్కసారి ఆ మూత్రాశయం కండలోని దాటుకొని బయటకు కూడా వెళ్ళిపోయి ఉంటాయి. ఇలాంటివి భయంకరమైన క్యాన్సర్స్, అంటే ఇన్వేజివ్ క్యాన్సర్స్ కింద లెక్క. వాటికి మేము ఆ మూత్రాశయం మొత్తం తీసేసే ఆపరేషను లేక మూత్రాశయంలో ఒక మందు, కీమోథెరపీ లాంటిది వేయాల్సిన అవసరము ఉండొచ్చు. చికిత్స తర్వాత మూత్రాశయంలో మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందా? బ్లాడర్లో క్యాన్సర్ లాంటిది అనేది ఈ ట్రాన్సిషనల్ సెల్ కార్సినోమాస్ అంటాం. ఇది ఒక విచిత్రమైన జబ్బు. ఎప్పటివరకైతే మనలో బ్లాడర్ ఉంటుందో అప్పటి వరకు మళ్ళా మళ్ళా వచ్చే అవకాశం ఉందనే అనుకోవాలి. అంటే వీళ్ళకి లైఫ్ లాంగ్ ఫాలోఅప్ అనేది జరగడం జరుగుతుంది. అది ఇంకోటి చెప్తున్నాను, అది బ్లాడర్లోనే కాదండి, ఇలాంటి క్యాన్సరు ఆ కిడ్నీ నుంచి వచ్చే ట్యూబుల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బ్లాడర్లో వచ్చే క్యాన్సర్లు మాత్రం ఒక ఫీల్డ్ చేంజ్. అంటే పొలంలో ఎక్కడైనా ఒక చోట ఇన్ఫెక్షన్ వచ్చే ఒక తెగులు కానీ ఏదైనా వచ్చింది అనుకోండి, అది పొలమంతా మందేయాల్సిన అవసరం ఉంటుందా లేదా? అలా దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది. కాబట్టి ఏదో ఒక చోటు ఉంది, దానికి మాత్రమే ట్రీట్మెంట్ చేసేసాము, మిగతాది ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు అనుకునే అవకాశం లేదు. ఇది మళ్ళా మళ్ళా వచ్చే అవకాశం ఉంటుంది. అలా అవకాశం ఉందా లేదా, అది వచ్చిందా లేదా అని మనం ఎప్పుడు ఎల్లప్పుడూ తెలుసుకోవాల్సిన అవసరం ఉండనే ఉంటుంది. మూత్రాశయ క్యాన్సర్ను ఎందుకు నిర్లక్ష్యం చేయకూడదు? ఒకటి, మీలో ఆ క్యాన్సర్ అనేది మంచిదైనా లోపలికి చొచ్చుకొని పోకపోయినా బాడీలో వ్యాపించకపోయినా కానీ ఈ బ్లాడర్ నిండా ఆ క్యాన్సర్ ఉండడం, మూత్ర విసర్జనలో ప్రాబ్లం రావడం, రక్తం రావడం, ఒక్కోసారి రక్తం గడ్డగట్టి మూత్రం ఆగిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అదే హై గ్రేడ్ క్యాన్సర్ అనుకోండి, ఈ విధంగా బాడీలో చొచ్చుకొని పోయే క్యాన్సర్ అనుకోండి, బాడీలోకి స్ప్రెడ్ అయిపోవడం, తొందరగా మనం చనిపోవడం అనేది కూడా జరగచ్చు. మూత్రాశయ క్యాన్సర్పై మనకు ఎలాంటి అవగాహన అవసరం? మూత్రంలో ఈ రక్తం రావడం అనేది ఒక రీజన్ ఏమిటంటే బ్లాడర్ క్యాన్సర్. అండ్ బ్లాడర్ క్యాన్సర్ ఎప్పుడు కానీ ఎర్లీగా డిటెక్ట్ చేస్తే తొందరగా ట్రీట్మెంట్ అవుతుంది. ఎర్లీ స్టేజ్లో మంచి ట్రీట్మెంట్ జరిగే అవకాశం ఉంటుంది. లేట్ స్టేజెస్లో ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ రిజల్ట్స్ వచ్చే అవకాశం తక్కువ. ఇంకొకటి, ఏమాత్రం లేట్ చేసినా ఆ చిన్న విండో ఆఫ్ ఆపర్చునిటీ అంటాం, ఈ స్టేజ్ నుండి ఆ బ్రిడ్జికి ఆ పక్క దూకడం అనేది చాలా చిన్న నారో ఏరియా. ఇలా అయితే మన బ్లాడర్ మన దగ్గరే ఉంటుంది, చిన్న ఆపరేషన్లతోనే సరిపోతుంది. ఇలా దాటింది అన్న పక్షంలో చాలా పెద్ద ఆపరేషన్లు, బ్లాడర్లు తీయడాలు, కీమోథెరపీ ఇవ్వడాలు లాంటి ఆపరేషన్లు జరగాల్సిన అవసరం రావచ్చు. కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఉందా లేదా కనిపెట్టడం అనేది చాలా చాలా అవసరం. అన్నిటికన్నా ముఖ్యం ఫాలో అప్. ఈరోజు లేదు అనుకుంటే రేపు రాదని కాదు, ఈరోజు చాలా అది చాలా అణిగిమణిగి ఉన్నది అన్న పక్షంలో రేపు అది భయంకరం కాదేమని కాదు. కాబట్టి దాన్ని ఎప్పుడు కంట్రోల్లో ఉంచుకుంటా, మళ్ళా వచ్చిందా లేదా తెలుసుకుంటా, జీవితాంతం మనం దాని ఫాలో అప్లోనే ఉండాల్సిన అవసరం ఉంటుంది. మూత్రంలో రక్తంతో పాటు మూత్రంలో మంట, మూత్రం కొంచెం కొంచెంగా రావడం, తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం, ఈ లక్షణాలన్నీ మూత్రాశయంలో క్యాన్సర్ ఆనవాళ్లను పట్టించేవి. ఇలాంటప్పుడు సకాలంలో తగిన వైద్య సాయం తీసుకుంటే మూత్రాశయ క్యాన్సర్ నుంచి పూర్తిగా బయటపడవచ్చు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో పెదవులు చిట్లకుండా ఉండేందుకు వాజ్లైన్, వెన్నపూస లేదా నెయ్యితో నిత్యం పెదవులను మృదువుగా మర్దన చేయండి. పెదవుల్లో పగుళ్ళు రాకుండా ఉంటాయి.